నిజంగా తెలుగులోనికి రావడానికి కూడా అత్యద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వారు సహాయం చేశారు. మీరు ఆలోచన చేయగలిగితే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఆ విషయాన్ని కూడా ఒకవేళ భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తమిళంలోకి బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. తమిళ్లోకి బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. అయితే తెలుగులోనికి ఏ విధంగా వచ్చిందో చూడగలిగితే మీరు చూద్దాం. అసలు భారతదేశంలో తెలుగులోనికి ట్రాన్స్లేషన్ ఎప్పుడు జరిగిందో తెలుసండి, 1727వ సంవత్సరంలో. ఆయన బెంజమిన్ షూల్జ్ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా జర్మనీ మిషనరీ, ఈయన లోదర్కు సంబంధించిన మిషనరీ పిల్లరా. ఆయన బైబిల్ని తర్జమా చేశాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే అది ప్రింట్ అవ్వలే. కష్టపడి రాత్రులనక పగలనక భోజనం మానేసి మరి తర్జుమా చేశాడండి, కానీ ప్రింట్ అవ్వలే. తర్వాత మీరు చూడగలిగితే ఫిలిప్ ఫెబ్రిషియస్ అనేటువంటి ఆయన 1742లోను, అలాగే కెప్టెన్ జేమ్స్ డాట్స్ అనేటువంటి వ్యక్తి 1709. ఎంత ఘోరం అంటే కెప్టెన్ జాట్స్ అనేటువంటి వ్యక్తి తర్జుమా చేశాడండి. కష్టపడి తర్జుమా చేసిన ఆయన ఒకే తల్లిని కూడా చూడటానికి ఇష్టపడలేదు నా దేశం వెళ్ళడానికి. ఎందుకంటే నేను అక్కడికి వస్తే నా పని వెనకడిపోతుందేమో, నేను తర్జుమా చేయలేనేమో అని రాత్రులు పగలు పిల్లరా ఆయన తర్జుమా చేసి కష్టపడి అనారోగ్యంతో చనిపోతే తన స్నేహితులు ఏదో చెత్త కాగితాలని దాన్ని మంట పెట్టి కాల్చేశారంటండి. నిజం పిల్లరా, ఆయన అనువాదం చేశాడు కానీ అది ప్రింటింగ్కి నోచుకోలేదండి. అయితే ఆయన దేవుడ పని ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మీరు చూడగలిగితే ప్రాముఖ్యంగా తెలుగులోనికి బైబిల్ ఈరోజు మన చేతుల్లో ఉండడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసండి, ఒక చెప్పులు కుట్టుకునేవాడండి. చెప్పులు కుట్టి దీని భయపడదామా? మరి ఈరోజు అనుకుంటారు కదా ఒక గొప్ప ఉన్నతమైన పండితుడు కాదండి, ఎవరో తెలుసా చెప్పులు కుట్టుకునేవాడు. ఈరోజు మనం సిగ్గుపడాలి, ఎందుకంటే చదువుకుని ఈరోజుకి ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదంట. మనం బాధపడాలి. ఎందుకు నేను మీకు ఒకవేళ బాధ వచ్చినా ఈ మాట చెప్తానన్నా తెలుసా, ఏమంటే ఒక చెప్పులు కుట్టుకునే ఉన్నటువంటి కమిట్మెంట్ కూడా ఈరోజు క్రీస్తుని దగ్గర మనకు లేకపోతే ఏమంటే మన క్రైస్తవులు అని చెప్పుకుండాకి మనకేం కలగాలి తెలుసా, సిగ్గు కలగాలి. వీలైతే మీ హృదయంలో పౌరుషం తెచ్చుకోండి, నా మీద కోప్పడండి, బైబిల్ చదవండి. నా మీద కోప్పడిన పర్వాలేదు పిల్లరా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా, నిజంగా ఆ వ్యక్తి మన దేశం కాని వ్యక్తి, ఉన్నటువంటి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక తపన ఏంటో తెలుసా, ఆ తపన ఏంటో తెలుసా, నేను భారతదేశం వెళ్ళాలి, భారతదేశంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి అని ప్రియమైన దేవుని పిల్లరా. భారతదేశానికి వచ్చేటువంటి మార్గంలోనే ఆయన భారత భాష నేర్చుకున్నాడండి. మీ గొప్ప విషయం చూడండి, 1805 నుంచి 1811 వరకు సుమారు 6 సంవత్సరాలు కష్టపడి కొత్త నిబంధన తర్జుమా చేస్తే 1812 సంవత్సరంలో ఎవరు తగలబెడితే మొత్తం ప్రింటింగ్ ప్రెస్తో సహా కాలిపోయినాయండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, 6 సంవత్సరాలు కష్టపడితే ప్రియులరా, 6 సంవత్సరాలు రాత్రనక పగలనక కష్టపడి బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే 6-7వ సంవత్సరంలో ఎవరో ఒక ప్రింటింగ్ ప్రెస్ నిప్పంటిచ్చేస్తే మొత్తం అన్ని తగలడిపోయి ప్రియమైన దేవుని బిడ్డ కష్టమంతా బూడిదైపోయిందండి. కానీ విలియం కెరీలో సత్తువ తగ్గలేదండి, దేవుని వాక్యం మీద ప్రేమ చచ్చిపోలేదండి, మరలా 6 సంవత్సరాలు కష్టపడి తర్జుమా చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిల్లర తర్వాత మరలా ఆ 12 నుంచి మీరు చూడగలిగితే సుమారు 18వ సంవత్సరం దాకా మరలా కష్టపడి తర్జుమా చేసి 1818వ సంవత్సరంలో ఆ బైబిల్ని మనకి ఇవ్వడానికి ఎంతగానో కష్టపడారు. మొట్టమొదటిగా 1818లో ఆయన పరిపూర్ణంగా బైబిల్ని తర్జుమా చేశారు ప్రిల్లర. అటు తర్వాత మీరు చూడగలిగితే ఆ ప్రచురణ ఎప్పుడు జరిగిందని, మొట్టమొదటిగా బైబిల్ అంతా ఎప్పుడు వచ్చిందంటే 1857వ సంవత్సరంలో వచ్చింది. 1857వ సంవత్సరంలో బైబిల్ తర్జుమా జరిగితే ప్రిల్లరా, ఆ తర్జుమా జరిగిన తర్వాత 1911లో ఈరోజు ప్రపంచానంతటికీ కూడా ఏమొచ్చిందో తెలుసండి, బైబిల్ ప్రింట్ అయ్యి అందరికీ ఆమోదయోగ్యంగా ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఎప్పుడు వచ్చిందంటే 1911వ సంవత్సరంలో వచ్చిందండి. చెప్పలు కూడా దీన్ని భయపడుతుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చిందో తెలుసా మీకు, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేస్తే బైబిల్ వచ్చిందో తెలుసా. ఇది నీ చేతిలో ఉన్న హ్యాండ్ బుక్ కాదు, ఇది నీ చేతిలో ఉన్నటువంటి కాలక్షేప పుస్తకం కాదు. ఇది ఇలా పట్టుకెళ్ళడానికి, అంటే ఇలా పట్టుకెళ్తాం అంటే ఎంత రెక్లెస్ ఉండి పట్టుకెళ్తాం బైబిల్ని, ఏమండి ఎంతమంది రక్తం ఓడ్చి దాన్ని తయారు చేశారు తెలుసా మీకు, ఎంతమంది రక్తాన్ని కన్నీటిని ఓడ్చి ఈ బైబిల్ని తయారు చేశారు తెలుసా ప్రిల్లరా. ఇది ఎక్కడ ఉండాలో తెలుసా, మన నెత్తి మీద ఉండాలండి. దీన్ని ఎక్కడ పెడతానో తెలుసా ప్రిల్లరా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు సార్ ఇంతమంది బైబిల్ చేస్తే ఇంత మాత్రమే ప్రియులరా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి. గొప్ప విషయం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర బ్రాహ్మణ్ ఆనంద రాయర్ కూడా, ఆయన ఫోటో కూడా మీకు చూపిస్తాను చూడండి, ఆయన కూడా విశాఖపట్నంలో, ఈయన ఆనంద రాయ్, ఈయన
చూడగలిగితే ప్రేర ఈయన కూడా బైబిల్ ట్రాన్స్లేషన్ లో కూడా సహకరించాడు ఆయన ఆయన కూడా ఆధ్వర్యంలో కూడా బైబిల్ ని తర్జుమా చేయడం జరిగింది ప్రేర ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ప్రియమైన దేవుని బిడ్డలా అనేక మంది వారి జీవితాలను వారికున్నటువంటి ఆలోచనలను వారికున్నటువంటి సమస్తాన్ని త్యాగం చేసి వారి ప్రాణాలను తెగించి ఏం చేశారో తెలుసండి ప్రపంచానికి అందించారు కారణం ఏంటో తెలుసా విలియం కేరీ మనసులో ఉన్నటువంటిది ఒకే ఒక్క భావం అండి ఒకే ఒక్క భావం ఆ భావం ఏంటో తెలుసా చీకట్లో ఉన్నటువంటి ప్రజలు వెలుగు చూడగలగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలు జ్ఞానవంతులు అవ్వాలి నిజంగా మూఢనమ్మకాలలో ఉన్నటువంటి ప్రజలు మూఢనమ్మకాల నుంచి విడిపించబడి వారు దేవుని యొక్క నీతి కిందకి రావాలి ఇలా రావాలి అంటే ప్రపంచంలో వారి హృదయాలను తెరవగలిగినటువంటి ఒకే ఒక పుస్తకము దేవుని అనుగ్రహించినటువంటి బైబిల్ మాత్రమే అది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా